హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ డ్రాప్ చేయడంతో గుజరాత్ జట్టు అతనికి అవకాశం ఇచ్చి క్యాప్టెన్ గా చేసింది దీన్ని సద్వినియోగం చేసుకున్న హార్దిక్ పాండ్యా తొలి సీజన్లో ఐపీఎల్ టైటిల్ ని అందించాడు అలాగే భారత టీ ట్వంటీ జట్టు క్యాప్టెన్ గా అవకాశం కూడా లభించింది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కోసం నిర్వహించే ఆటగాళ్ల వేలానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కీలక ఆటగాళ్లను పలు జట్ల యాజమాన్యాలు బదులుకోవడంపై కొత్త చర్చ సాగుతోంది ముఖ్యంగా హార్దిక్ పాండ్యా గురించి క్రికెట్ వర్గాల్లో రచ్చే మొదలైంది ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకి రావడం చర్చనీయాంశంగా మారింది తన కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నాము అని గుజరాత్ జట్టు ప్రకటించడంపై హార్దిక్ పాండ్యా చేసింది కరెక్టా కాదా అనే చర్చ మొదలైంది అలాగే డబ్బు విషయంలోనే హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా అనే దానిపై ఇప్పుడు అనేక చర్చలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే ఒక సమయంలో ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యాను తప్పించడంతో గుజరాత్ జట్టు అతనికి అవకాశం ఇచ్చి క్యాప్టెన్ గా చేసింది దీన్ని సద్వినియోగం చేసుకున్న హార్దిక్ పాండ్యా తొలి సీజన్ లో టైటిల్ గెలిచాడు భారత టీ ట్వంటీ జట్టు క్యాప్టెన్ గా కూడా అవకాశం దక్కింది అలాంటిది హార్దిక్ హఠాత్తుగా గుజరాత్ ని వదిలేసి ముంబైకి వెళ్లడం పలువురు అభిమానుల్ని షాక్ కి గురిచేసింది అయితే గుజరాత్ హార్దిక్ ని వదులుకోవడం వెనుక మరో టాక్ నడుస్తోంది పాండ్యా తన ఫీజు పెంచాలి అని గుజరాత్ యాజమాన్యాన్ని కోరడం ప్రత్యేకంగా బ్రాండింగ్ అవకాశాలు కావాలి అని పట్టుబడటం మధ్య నెలకొన్న విభేదాలే కారణమని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి